హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఈరోజు మనం వాడపల్లి ఎలా చేయాలో చూసేద్దాం. కొందరు వచ్చేసి వీటిని పప్పు బిళ్ళలు లేదంటే పప్పు చెక్కలని కూడా అంటారు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట. పిండిని ఈ విధంగా కలుపుకొని చేశారంటే అవి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. మరి అవి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ పప్పు బిళ్ళల కోసం ఫస్ట్ అయితే ఇలా బియ్య పిండిని తీసుకోవాలి. నేనైతే ఈ బియ్య పిండిని జల్లెడ కూడా పట్టుకున్నాను. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. తర్వాత పప్పులని అలాగే పల్లీలని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ పప్పుల క్వాంటిటీ వచ్చేసి పల్లీల కంటే కొంచెం తక్కువగా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి పప్పులని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. చూడండి, ఇక్కడ పప్పులని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత బియ్య పిండిలో వేసుకోవాలి. తర్వాత పల్లీలని పొడి చేసుకోవాలి. ఈ పల్లీలు వచ్చేసి మరి మెత్తగా అవసరం లేదన్నమాట, పలుకు పలుకుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ పల్లీలని ఈ విధంగా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పల్లీలు వచ్చేసి మనం తినేటప్పుడు అవి తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్రని అలాగే కొంచెం కారం పొడిని వేసుకోవాలి. ఈ కారం పొడిని కూడా మనం తినే కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నూనెని ఇలా వేడి చేసుకొని వేసుకోవాలి. నూనె వేశాక దీని అంతా కూడా ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ పిండినైతే ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ పప్పు బిళ్ళలు వత్తుకోవడానికి ఆయిల్ కవర్ అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా చేతులతో కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా కొద్దిగా పిండి తీసుకొని మన చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట. వీటిని మరి మందంగా లేదంటే అలాగని పలచగా చేసుకోకూడదు అనమాట. ఈ విధంగా కొంచెం మీడియంలో ఉండాలి, లేదంటే అవి మరి మెత్తగా అయిపోతాయి. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. రెండివి ఒక సైడ్ ఇలా కాస్త కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసి కాల్చుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి అన్నమాట. వీటిని సిమ్లో పెట్టి కాల్చామంటే అవి ఆయిల్ అంతా కూడా పీల్చేస్తాయి. చూడండి, ఇక్కడ పప్పు బిళ్ళలు అయితే కాలాయి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చాయి. ఈ విధమైన కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఎంత సింపుల్గా పప్పు బిళ్ళలు అయితే రెడీ. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూడండి, ఈ పప్పు బిళ్ళల్ని ఈ విధంగా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. మరి ఈ త్వరగా అయిపోయే స్నాక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.